వాళ్ళకే నేను పట్టం కడతా చైర్మన్ అంటే, మరి మేము నైట్ మా ఫ్యామిలీతో పాటు నైట్ వెళ్తే అన్న మీరు 10 కోట్లు ఇట్లా డిమాండ్ చేస్తున్నారంట కదా అక్క, ఇట్లా ఇట్లా మాకు అవకాశం ఇవ్వండి, మీ పార్టీకి కష్టపడినాం కదా అంటే 5 కోట్లు డిమాండ్ చేస్తే మేము ఏం మాట్లాడకుండా 5 కోట్లు రెడీ చేసుకొని పోయినాం. 5 కోట్లు కూడా నేను మొన్న నైట్ 11 గంటల అప్పుడు ఒక వారం కింద 11 గంటలకు పోయి నేను ఇచ్చేసి వచ్చిన ఆ టైంకి రా అంటే ఆ టైంకే రా, ఎవరు లేకపోతే రా, డౌన్ గా చూస్తుంటే రావద్దు, ఇదే టైంకే రా అని చెప్పేసి వాళ్ళు ఎవరు లేన ఆ టైంలోనే నేను 5 కోట్లు తీసుకుపోయి నేను ఇచ్చి వచ్చా. ఈరోజు నిన్న మొన్నటి వరకు మొన్న నైట్ వరకు అన్నా నీకే చెయ్యి, నీకే చెయ్యి, అధిష్టానంలో కొట్లాడినా నీ పేరే ఉంది అని మొత్తం అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మా మినిస్టర్లు అందరూ పోరాడితే ఈరోజు మా షీల్డ్ కోర్లో మా పేరు వచ్చినా కూడా షీల్డ్ కోర్ ఓపెన్ చేయకుండా ఈయన గ్రామాలు చిల్లర రాజకీయాలు చేసి ఎవరినో పట్టం కట్టి మున్సిపల్ చైర్మన్ చేసి చెప్పి వైఎస్ఆర్సిపి పార్టీ కాదా, చెప్పు వైఎస్ఆర్సిపి పార్టీ కాదా, మీ పని చేయలేదా, నీకు పని చేయలేదా, ఈయన నారాయణపురం కానీ పల్లెల్లో కానీ రానికపోతే కాళ్ళు గడుపులు పట్టుకొని నేను రానిచ్చి నువ్వు బాగా పట్టం కట్టినావు మాకు ఏం చేసిందే లే నువ్వు మాకేదో అన్నా. ఆ రోజు నువ్వు నా పక్కన పెట్టి కూర్చోబెట్టుకుంటానన్నా, నువ్వు నా తోడుబుట్టిన అన్ననా అని చెప్పి బాగా ఐస్ క్రీమ్ పెట్టింది నోట్లోకి. ఈ రోజు ఏం చేసింది ఏమీ లేదు, కళ్యాణంలో వైఎస్ఆర్సిపిని గొప్ప పట్టిస్తాను. ఇంతకన్నా ఘోరాది ఘోరంగా అన్నా జగన్ అన్న నువ్వు ఉంటే కళ్ళు ఉంటే ఒకసారి కళ్యాణం దృష్టి ఒకసారి చూడన్నా ఎంత ఘోరంగా ఉందో. కార్యకర్తలు విలువిలువిలు ఆడుతాన్నారని ఈమె నుండి ఒకసారి పట్టించుకోండి నా, మీరు వచ్చి ఎవరైనా గాని ఎస్పీ రిపోర్ట్స్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానీ ఎక్కడ చూసినా తిరుమల వెంకటేష్నే చైర్మన్ అని రిపోర్ట్ వచ్చినా కూడా నువ్వు ఎట్లా మాయ చేసినావు, ఎట్లా మాయ చేసినావు నువ్వు అంటే నీకేమి, నీ చెప్పు చేతుల్లో ఉన్నవాడే కావాలా, జనాలకు మంచి చేయడానికి నువ్వు రాలేదు కళ్యాణ్ దుర్గానికి, నీ డబ్బు సంపాదించుకొని దుర్రాన్ని పారిపోవడానికి వచ్చినావు కళ్యాణ్ దుర్గానికి, నీకేం మంచి చేసే ఉద్దేశమే లేదు. ఇంత గప్పు పట్టిస్తాను కళ్యాణ్ దుర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీని మేము ఎంతగా మోసాడో మా నాన్న మాట్లాడు. నువ్వు వచ్చి ఏ రోజా నువ్వు వచ్చి ఏంటండి వీడియో నచ్చిందా, అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.